పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మక్కువ మండలం లోవరఖండి గ్రామ మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అధికారులకు ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని లోవరఖండి గిరిజన ప్రాంతాల మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. బుడద నీరు తాగి అనారోగ్యానికి గురవుతున్నారని వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. లోవర్ఖండి గ్రామస్తులు అయితే గ్రామస్తులకు గిరిజన సంఘం నాయకులు మద్దతు తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం లోవర్ఖండి గిరిజనులకు తాగడానికి మంచి నీళ్లు ఇవ్వాలి. మండలం లోవర్ఖండి గిరిజనులకు తాగడానికి మంచి నీళ్లు ఇవ్వాలి. మండలం లోవర్ఖండి గిరిజనులకు తాగడానికి మంచి నీళ్లు ఇవ్వాలి. మండలం లోవర్ఖండి గిరిజనులకు తాగడానికి మంచి నీళ్లు ఇవ్వాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలందరికీ ప్రధానంగా గిరిజన కొండ కోణాల్లో సైతం త్రాగడానికి జల జీవన మిషన్ అనేది ఒక పేరుతో తాగునీటికి ఇంటింటికి కొళాయిలు కల్పిస్తామని చెప్తుంది. కానీ మైదాన ప్రాంతము స్వయంగా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారి నియోజకవర్గంలోని మక్కువ మండలం లోవర్ఖండి గిరిజనులకి గత సంవత్సర కాలంగా తాగడానికి మంచినీరు లేదు. అనేక సార్లు సర్పంచులకి, ఎంపీటీసీలకి, ప్రజాప్రతినిధులకి, జిల్లా అధికార యంత్రాంగానికి, నీటి ఏదైతే తాగునీటి సరఫరా అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ చెప్పినా ఈ రోజుకు తాగడానికి మంచినీటి సౌకర్యం కల్పించలేదు. ఇప్పటికైనా మేము గిరిజన సంఘంగా, గిరిజన ప్రజలుగా కోరుతున్నది ఒకటే, గిరిజనులకు తాగడానికి మంచినీటి సౌకర్యం కల్పించాలి. లేదంటే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మంచినీళ్ల కోసం నిరాహార దీక్షలు చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా అధికార యంత్రాంగానికి తెలియజేస్తున్నాం. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. రాజు, కలెక్టర్ కార్యాలయం ఎదుట మక్కువ మండలం లోవర్ఖండి గ్రామ మహిళలు ఖాళీ బిందెలతో అక్కడ నిరసన చేస్తున్నట్టు మనకు స్క్రీన్ పైన అయితే కనిపిస్తుంది. సో అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ లా ఉంది, కలెక్టర్ ఏమైనా స్పందించారా? ప్రస్తుతానికి చూసుకునేటప్పటికీ అంటే గాలి కోసం, నీరు కోసం కూడా యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి ఆపరిస్తుంది అంటూ గతంలో ఎవరో చాలా మంది శాస్త్రవేత్తలు, నిపుణులు చెప్పిన సేమ్ అదే రిపీట్ అవుతుంది. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్ళు పూర్తవుతున్నా ఇప్పుడు కూడా నీటి కోసం గొడవలు పడాల్సింది, నీటి కోసం యుద్ధాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే విజయనగరం జిల్లాలో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఏంటంటే మక్కువ మండలం లోవర్ఖండి సంబంధించి ఇది ఈ సమస్య అనేది ఇప్పటితో ఉన్నది కాదు, గత 10-15 ఏళ్ళ నుంచి కూడా ఇదే సమస్య రిపీట్ అవుతూ వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా వేసవికాలం వచ్చిందంటే వీళ్ళంతా కూడా గొంతెండిపోవాల్సిన పరిస్థితి ఆపరిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రజాప్రతినిధులతో, మంత్రులతోని చాలా మందితో కూడా చెప్పి చెప్పి విసిగిపోయిన పరిస్థితి. అందుకోసమనే ఇంకా ఏం చేసేది లేక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది ప్రజాప్రతినిధులు మారినా ఇప్పటి వరకు వాళ్ళ సమస్యకి కనీసం పరిష్కారం అనేది మాట కూడా ఎవరు ఇవ్వలేకపోతున్న పరిస్థితి. దానికోసమే వీళ్ళంతా కూడా ఖాళీ బిందులతో ఈ లోవర్ఖండికి సంబంధించినంత వరకు, ఏదైతే మక్కువ మండలం ఉందో దీనికి సంబంధించినంత వరకు వీళ్ళైతే కలెక్టర్ కార్యాలయం ముందు ఖాళీ బిందులతో వీళ్ళంతా కూడా నిరసన కార్యక్రమం తెలియజేశారు. దీనికి సంబంధించి 2 రోజుల నుంచి కూడా కలెక్టర్కి వినతి పత్రం ఇచ్చారు, కానీ వినతి పత్రం కూడా ఏమాత్రం తీసుకోలేదు. నిన్న ఆదివారం కావడంతో నిన్న నిరసన చేయడానికి అయితే అవకాశం లేదు. ఈ రోజు సోమవారం కావడం వల్ల ఈ రోజు వీళ్ళంతా కూడా స్పందన కార్యక్రమానికి అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన తర్వాత వాళ్ళు తమ నిరసన పత్రానికి కానీ, దాని మెమరాండం కానీ కలెక్టర్ కానీ, అదేవిధంగా అక్కడ ఉన్న అధికారులు కూడా ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళు చూస్తాము చేస్తామనే మాటలు తప్పితే కనీసం స్పష్టమైన హామీ తమకు ఇవ్వలేదంటే కూడా వీళ్ళందరూ మండిపడుతున్నారు. దాంతోనే వీళ్ళందరూ ఖాళీ బిందెలు తీసుకొచ్చి కలెక్టర్ కార్యాలయం ముందు ఒక ఆందోళన కార్యక్రమానికి చేపట్టినట్టే చేపట్టారు. అయితే దీనికి సంబంధించి కలెక్టర్ చూసి చూడనట్లు వెళ్ళిపోయారు తప్పితే ఏమాత్రం హామీ ఇవ్వలేదంటూ వీళ్ళు మండిపడుతున్నారు. అయితే ఇదే పరిష్కారం కానీ చేయకపోతే తర్వాత కూడా మేము నిరాహార దీక్షలు కూడా ఇదే కలెక్టర్ కార్యాలయం ముందు చేస్తామంటూ కూడా చెప్తున్నారు. అంటే ఒక మంచినీటి కోసం కూడా నిరాహార దీక్షలు చేయాల్సిన పరిస్థితి దాపురిచ్చింది అంటూ కూడా వీళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇప్పటికైనా సరే అధికారులు కానీ ప్రభుత్వం కానీ దీని మీద ప్రత్యేక దృష్టి సారించి దీనికి సంబంధించి ఒక శాశ్వత పరిష్కారం కల్పించకపోతే మాత్రం నిరాహార దీక్షలు దిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గిరిజన గ్రామాలకు సంబంధించినంత వరకు వర్షాలు పడితే అక్కడ వర్షపు నీరు వస్తుంది, అది తాగడం వల్ల చాలా వరకు కూడా అనారోగ్య పాలవుతున్నారు. అదేవిధంగా వేసవి కాలంలో అయితే గొంతెండిపోతుంది, ఊట నీరు తాగుతూ ఉంటారు, దీనివల్ల కూడా చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రభుత్వం ఎందుకు ప్రత్యేకంగా వీటి మీద దృష్టి సారించడం లేదనేది మాత్రమే వీళ్ళు ప్రధానమైన ప్రశ్న. దాంతోపాటు
గిరిజన గ్రామాలకు సంబంధించినంత వరకు విద్యుత్ ఇస్తున్నాము, సకల సౌకర్యాలు కల్పిస్తున్నాము, గిరిజనులకి పెద్దపేట వేస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వాలు కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేని పరిస్థితిలో ఉన్నాయి అనేది బయట ప్రపంచానికి కానీ లేకపోతే ఇతరులకు కానీ తెలియజేసే ప్రయత్నం కానీ చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వరకు కనీసం త్రాగునీటికి సంబంధించినంత వరకు కనీసం వాళ్ళకి గొంతెండిపోతుంది మహాప్రభు అంటే కూడా ఎవరు కూడా పట్టించుకున్న ప్రాపాలకం లేదు. ఎందుకంటే మేము తాగునీటి కోసం మరీ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు ఆందోళన చేయాలా, మాకు ఎందుకు ప్రభుత్వాలు కానీ లేకపోతే అధికారులు కానీ పట్టించుకోవటం లేదు అనేది వాళ్ళ ప్రధానమైన డిమాండ్. దాంతోపాటు ప్రతి ప్రజాప్రతినిధి కావచ్చు, ఎన్నికల ముందు వెళ్తున్నారు, మీ అందరికీ తాగునీటి సదుపాయం కల్పిస్తాం, ప్రతి గిరిజన గ్రామాలకు సంబంధించినంత వరకు మంచినీటి సదుపాయం కల్పిస్తున్నాము, మీకు అందరికి కూడా ఇంటింటికి కుళాయి చేస్తున్నాము అని చాలా హామీలు ఇస్తా ఉంటారు. హామీలు ఇచ్చిన తర్వాత కనీసం వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడానికి, అమలు చేయడానికి కూడా కనీసం వాళ్ళకి తీరుకు లేకపోయిన సందర్భం ఉంది. గిరిజన శాఖ మంత్రికి సంబంధించిన కాన్స్టిట్యున్సీ అంటే ఒక అధికార ప్రభుత్వం కానీ లేకపోతే అధికారులు కానీ ఎందుకు స్పందించడం లేదా మాత్రమే వీళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ ఏదైతే న్యాయపరమైన డిమాండ్ ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మాకు న్యాయం జరగాలి, జరగకపోతే మాత్రం నిరాహార దీక్ష కూడా దిగుతామని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు. సౌకర్యం కల్పించాలి.